శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జైహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో అధికార ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్య అతిథులు మరియు బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. అనంతరం ఆంధ్రులైనటువంటి నటుడు చిరంజీవికి మరియు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా బీసీలు బాధ్యత తీసుకుంటామని తిరుపతి పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు నియోజకవర్గ వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా అమలు చేసి ఉపాధి కల్పిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఆంధ్రులు అయినటువంటి నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై కనీసం ట్వీట్ కూడా చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని దుయ్యబట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు కుదిరాయని, మూడు పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమని తెలియజేశారు. మొట్టమొదటిసారిగా బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలాది ఎకరాలని ఆస్తుల్ని ఆక్రమించుకొని ధ్వంసం చేసిన ఈ ముఖ్యమంత్రికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదే విధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఆదరణ పథకం కింద పనిముంటని పంపిణీ చేసి చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి బీసీలకు ఆ రోజు బీసీ కార్పొరేషన్ పెట్టి లోన్ ఇచ్చి ప్రమాణం మీ పిల్లల్ని చదివించి విదేశాలకు పంపించిన మనిషి మరి చంద్రబాబు నాయుడు గారని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలకి ఆకుండా అడుగుతున్నాను. రచకుల పరిస్థితి ఏంటి ఈరోజు? ఏర్కటి షాపులు పెద్ద పెద్ద షాపు పెట్టిన తర్వాత ఎవరైతే చిన్న చిన్న షాపులు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ పోవాలని అడుగుతున్నాను.